Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేశం చూసేలా తిరుపతిలో వైసీపీ గెలుపు ప్లాన్ ఫిక్స్ చేసిన జగన్ వచ్చే నెల 17వ తేదీన జరగబోయే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీని వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన భారీ విజయంతో దూకుడు మీదన్న వైసీపీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితం వస్తుందనే నమ్మకంతో ఉంది. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ఏ రకంగా ప్రజల ముందుకు వెళ్లాలనే అంశంపై పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల్లో గెలుపు ఖచ్చితంగా తమదే అనే అతివిశ్వాసం వద్దని సూచించారు. అంతా సమన్వయం చేసుకుని పనిచేయాలని చెప్పారు. పార్టీ అభ్యర్థి గురుమూర్తిని పార్టీ నేతలకు పరిచయం చేసిన జగన్ ఎప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు ఉండాలని సూచించారు. దీనికి తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ నేతలకు సూచించారు. వాస్తవానికి ఇటీవల తిరుపతి పార్లమెంట్ పరిధిలో జరిగిన పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో గెలుపొందింది. దీంతో తిరుపతిలో పార్లమెంటు స్థానంలోనూ గెలుపు పక్క అని అధికార పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే మెజారిటీ ఎంత వస్తుంది అన్న విషయంపై వాళ్లకు టెన్షన్ నెలకొంది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ తన సమీప టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 228376 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన ఊపును ఇప్పుడు కొనసాగించాలంటే ఆ పార్టీ కనీసం 3 లక్షల పై చిలుకు మెజారిటీతో గెలవాలి. దీంతో లోకల్ వైసీపీ లీడర్లలో టెన్షన్ పట్టుకుందట. బల్లి దుర్గాప్రసాద్ మృతితో ఆయన కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తారని అంతా భావించారు. ఒక దశలో ఆయన కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికి టికెట్ కన్ఫర్మ్ అయిందని భావించారు. కానీ కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తిరుపతి టికెట్ను ప్రముఖ ఫిజియోథెరపీ డాక్టర్ గురుమూర్తికి కేటాయించారు. దీంతో అతడు రాజకీయాలకు కొత్త కాబట్టి ప్రజల్లో ఆ భావన ఏమైనా ఉంటుందేమోనని వైసీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సీఎం జగన్ వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. తిరుపతి ఎన్నికపై చర్చించారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు ఉండాలని నేతల్ని ఆదేశించారు. దీనికి తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్న అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. తిరుపతిలో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించాలని నేతలకు జగన్ సూచించారు. రాబోయే రోజుల్లో ఇదే వరవడి కొనసాగిస్తామని హామీ ఇవ్వాలని చెప్పారు. దీనిని బట్టి తిరుపతి ఉప ఎన్నికను జగన్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతోంది.